భూకంపంతా ఉత్తరప్రదేశ్ పై పడుతోంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనుండడంతో అధికార ప్రతిపక్షాలు ఆలోచనలకు పదును పెడుతున్నాయి. యూపీలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడుతున్నాయని చెబుతున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉత్సాహం నింపుతున్నారు. దేశ ప్రధానిని నిర్ణయించడంలో కీలకమైన రాష్ట్రంగా పేరున్న ఉత్తరప్రదేశ్ వచ్చే సంవత్సరం తొలినాళ్లలో ఎన్నికలకు వెళ్తోంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ముందుకు పోతున్న బీజేపీ అందరికంటే ముందుగా అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టే కాంగ్రెస్ నేతలకు వలవేస్తుంది. యూపీలో కాంగ్రెస్ కీలక నేత జితిన్ ప్రసాద్ను కమలదళం చేర్చుకుంది. బ్రాహ్మణ వర్గంలో పట్టున్న జితిన్ ప్రసాద్ను మంత్రిగా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వెలుగు వెలిగి ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పోయిన చోటనే వెతుక్కోవాలని చూస్తుంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. యూపీలో కీలకమైన పూర్వాంచలపై దృష్టి సారించారు. పూర్వాంచలలో మెజారిటీ సాధించిన పార్టీలకు యూపీలో పగ్గాలు చేపట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ ఫోన్లో మాట్లాడుతున్నారు ప్రియాంక. కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైపోయిన బీజేపీ యోగి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, దీన్ని క్యాచ్ చేసుకోవాలని ప్రియాంక గాంధీ క్యాడర్కు సూచిస్తుంది. తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంక ధైర్యం చెబుతున్నారు. అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ప్రియాంక గాంధీ ఓటు సాధించడంలో క్యాండిడేట్లకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాల గురించి కూడా క్లాస్ తీసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యంగా కరోనా కాలంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందని, వీటిని ప్రచార అస్త్రాలుగా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలోని స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లో ప్రచారం చేయాలని ప్రియాంక సూచిస్తున్నారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రియాంక.